నమో భగవతే వాసుదేవాయ. ఓ నమో భగవతే వాసుదేవాయ. ఓ నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ శ్రీమద్భాగవతం. ఈరోజు సెషన్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనము 8వ స్కందంలో 16వ అధ్యాయం నుంచి 22వ శ్లోకం నుంచి చదువుతున్నాం. 8వ స్కందము 16వ అధ్యాయము 22వ శ్లోకం. సో ఇంతవరకు కూడా అదితి తన భర్త అయినటువంటి కశ్యపుణ్ణి అడిగారు, ఏమని, నేను నా దేవతలు నా పుత్రులైనటువంటి దేవతలు అందరూ కూడా కోల్పోయినంత తిరిగి పొందగలగడానికి అభయం ఇవ్వు, వాళ్ళకి నువ్వే సహాయం చెయ్యి అని చెప్పినప్పుడు కశ్యపుడు ఏం చెప్పాడండి, నువ్వు వాసుదేవుణ్ణి అర్చించు, వాసుదేవుణ్ణి అర్చించడం కంటే అత్యున్నతమైనటువంటిది ఇంకొకటి లేదు, కేవలం వాసుదేవుడు మాత్రమే అందరికీ రక్షకుడు, కాబట్టి నువ్వు వాసుదేవుణ్ణి మాత్రమే అర్చించాలి, అంతకంటే ఇంపార్టెంట్, అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఆ తరువాత మరి వాసుదేవుణ్ణి ఎలా అర్చించాలి అనేటువంటిది మరి ఆమెకి తెలియదు. అందుకని ఇప్పుడు తన భర్త అయినటువంటి కశ్యపుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి అదితి ఇప్పుడు కశ్యపుణ్ణి ప్రశ్నిస్తున్నారు, కశ్యపుడితోటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మనము 22వ శ్లోకం నుంచి చూద్దాం. సత్యవతి మాత శ్రీ అదితి ఉర్వాచ. శ్రీ అదితి ఉవాచ. కేనాహం విదినా బ్రహ్మన్ నపస్తాస్యే జగత్పతిం. కేనాహం విదినా బ్రహ్మన్ నుపస్థాస్యే జగత్పతిం. యతామే సత్య సంకల్ప విదధ్యాత్ సా మనోరథం. యథామే సత్య సంకల్పో విదధ్యాత్ స మనోరథం. శ్రీమతి అదితి దేవి పలికెను, ఓ బ్రాహ్మణ, ఏ అర్చనా విధి చే జగత్పతి నా ఏడ ప్రసన్నుడై సమస్త అభీష్టములను తీర్చును, దాన్ని నాకు తెలియచేయము. భాష్యము. తానొకటి తలచిన దయ్యముకటి తలచును అన్నది ఒక సామెత. అనగా మనిషికి ఎన్నో కోరికలు ఉండవచ్చును, కానీ భగవంతుడు తీర్చనిది ఆ కోరికలు తీరేడే అవకాశమే లేదు. ఇచ్ఛాపూర్తియే సత్య సంకల్పమనబడను. ఇచ్చిన సత్య సంకల్ప అను పదం ప్రధానమైనది. అదితి ఇప్పుడు తన భర్త కరుణ పైన ఆధారపడినది. తన అభీష్టములను ఈడేటట్లుగా దేవదేవి నర్చించుటకు అతను నిర్దేశమును ఆమె బడే కోరినది. శిష్యుడు మొట్టమొదటి దేవునికి అర్చించుటకు కృతనిశ్చయుడే కావలెను. అప్పుడు గురువు అతనికి సరైన నిర్దేశమును నొసగలడు. ఒకనొక ప్రత్యేకమగ ఔషధము నొసగమనచు రోగి వైద్యుని బలవంతముగా చేయజాలన్నట్టుగా శిష్యుడు గురువును శాసింపజాలడు. అప్పుడే దేవదేవుని అర్చనము ఆరంభమగును. ఈ విషయం భగవద్గీత 7.16 ఇట్లు ధృవపరచబడింది. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, అర్థో జిజ్ఞాసార్థాది జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు అర్థాత్తి జిజ్ఞాసువు పరతత్వజ్ఞానం అన్వేషించువాడు అనేది 4 రకములకు పుణ్యాత్మలను భజింతడు. అదితి ఆర్తురా అనగా క్లేశం నందున్నట్టిది. తన కుమారులకు దేవతలు సమస్తమును కోల్పోయినందున ఆ మిగులు కిన్నురాలయ్యుండెను. అందువల్ల ఆమె తన భర్త నిర్దేశానుసారము దేవదేవుని ఆశ్రయం కోరెను. సో ఇప్పుడు అదితి ప్రశ్నిస్తున్నారు, ఏమని, సరే నువ్వు వాసుదేవుణ్ణి అర్చన చేయమని చెప్పావు, మరైతే అలా అర్చన చేయడానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటో నాకు తెలియచేయండి. ఏ విధంగా నేను వాసుదేవుణ్ణి అర్చించాలి, సమస్త అభీష్టాలని నెరవేర్చగలిగేటట్లు. ఓకే, సో అది ఆ విధానం ఏంటో నాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని అదితి తన భర్త అయినటువంటి కశ్యపుణ్ణి అడిగారు. అయితే యాక్చువల్గా చూస్తే వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని అర్చించేటువంటి 4 రకాల వ్యక్తులు ఎవరని చెప్పుకున్నాం మనం? ఆర్తులు, అర్థార్థులు, ఆర్తో జిజ్ఞాసులు, అర్థార్థి పరతత్వ జ్ఞానము జిజ్ఞాసు జ్ఞాని. తెలుసుకోవాలనే వాళ్ళు. సో మరి ఇప్పుడు ఈమె ఎవరు? పరతత్వ జ్ఞానాన్ని ఆర్తిరాలు. ఆర్తురాలు. ఎస్ ప్రభుజీ, ఎస్ ఈమె ప్రభుజీ, ఆర్తు, ఎస్ ఈమె ప్రభుజీ. ఆర్తిరాలు. ఓకే, ఆర్తురాలు. సో ఈమె ఆర్తురాలు కాబట్టి భగవంతుడి దగ్గరికి వచ్చారు. మరి ఈమె శుద్ధ భక్తులు అన్నట్ట.
శుద్ధ భక్తురాలు అనట అదితి. స్టార్టింగ్ లో ఉంది ప్రభుజీ, అంటే భక్తురాలే ప్రభుజీ, అంటే గృహ భక్తులే కదా అది చేస్తూ ఆమె భగవంతుడిని ప్రార్థిస్తుంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. కానీ భగవంతుడిని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఆమె కోరికతోటి. అయితే కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తెలియచేశాడు, ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞాన అన్వేషణ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు నా దగ్గరకు వస్తారు, వీళ్ళు నా దగ్గరకు వచ్చినంత మాత్రాన వీళ్ళేం శుద్ధ భక్తులు కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల వల్ల అయితే వాళ్ళు నా దగ్గరికి రావడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళు గొప్పవాళ్లే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే శుద్ధభక్తి స్థాయి కాదు, ఏ కోరికతోటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా కానీ అదేమి శుద్ధభక్తి స్థాయి కాదు, కానీ రావడానికి కోరికలే కారణం. వచ్చిన తరువాత ఆ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో వాళ్ళు కృష్ణుడి మీద ప్రేమని వాళ్ళు వృద్ధి చేసుకుంటారు, ఆ విధంగా వాళ్ళు శుద్ధభక్తులుగా మారుతారు. అందుకనే మనకి ఏం చెప్పారు, మనకి ఏ కోరిక లేకపోయినా ఏదైనా కోరిక ఉన్నా లేదంటే మోక్షం కావాలి అని కోరుకున్నా ఈ మూడు రకాల జనులు కూడా అర్చించాల్సినటువంటి పరమ లక్ష్యం ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడే. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుని అర్చిస్తామో అప్పుడు మనకు కోరికలు తీరుతాయి, మోక్షం కావాలంటే మోక్షము తీరుతుంది. ఏ కోరిక లేకుండా కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు అదితికి కోరికతో ఉంది, తన పుత్రుడు భౌతికంగా లాభం పొందాలి, స్థిరంగత వాళ్ళ యొక్క స్థానాలని వాళ్ళ యొక్క పొజిషన్స్ని వాళ్ళకి రావాలి అనేటువంటి కోరిక. మరి ఈ కోరికతో ఉన్నప్పుడు తన భర్తనే గురువుగా ఎంచుకుంది, తన భర్తనే ఒక మార్గం చూపించమని కోరుకుంది. కాబట్టి నిజమైనటువంటి గురువు ఏం చేస్తారు, గురువు తన శిష్యుణ్ణి కృష్ణుడి దగ్గరికి చేరుస్తారు. ఇప్పుడు కశ్యపముని అదే చేశారు, కశ్యపముని తన భార్య అయినటువంటి అదితిని కృష్ణుడికి అర్చన చేయమని చెప్పారు. అది ఒక గురువు ద్వారా ఆధ్వర్యంలో భగవంతుడికి భక్తి చేసేటువంటి విధానాన్ని తెలుసుకోవడము అనేటువంటిది అది ప్రామాణికమైనటువంటి విధానం. అలా చేయడం వలన భగవంతుడు చాలా త్వరగా ప్రసన్నమవుతారు. ఇప్పుడు ఈమె అడిగింది, సరే నాకు నేను మీకు చెప్పిన మాట వింటాను కానీ ఎలా చేయాలో నాకు తెలియచేయండి అని అడుగుతాను. నెక్స్ట్ 23వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. ఆదిశత్వం ద్విజ శ్రేష్ట విధిం తదుపధావనం. ఆదిశత్వం ద్విజి శ్రేష్ట విధిం తదుపర పధనం. ఆశుతుష్యతి మే దేవః సీదంత్యా సహ పుత్రకై. ఆశు తత్వతి మే ద్వే ద్వేహ సీదన్యా సహ పుత్రహై. ఓ బ్రాహ్మణోత్తమ, దేని వలన భగవానుడు శీఘ్రమే ప్రసన్నుడైనను నా పుత్రులను ఈ మహా విపత్కర పరిస్థితి నుండి కాపాడునో అట్టి పరిపూర్ణుడగు అర్చనా అట్టి పరిపూర్ణమగు అర్చనా విధానాన్ని నాకు ఉపదేశించుడు. భాష్యం. ఆధ్యాత్మిక పురోగతి కొరకు భక్తి యొక్క ఉపదేశమునకై గురువును ఆశ్రయించవలసి ఉండును అని అల్పజ్ఞానులు ఒక్కొక్కప్పుడు ప్రశ్నించుచుందురు. దానికి ఇచ్చట సమాధానం ఒసగబడినది. నిజమునకు ఇచ్చటనే కాదు, భగవద్గీత యందును దానికి సమాధానం ఒసగబడినది. అచ్చట అర్జునుడు కృష్ణుని గురువుగా అంగీకరించెను. శిష్యేహం సాధిమాం త్వం ప్రసన్నం. ఇక వేదములు కూడా తద్విజ్ఞానార్థం గురుమే వాభి గచ్చత్ అని ఉపదేశించబడినవి. అనగా మనుజుడు ఆధ్యాత్మిక పురోగతికి ఎందు శ్రద్ధ కలవాడైనచో సరి అయిన నిర్దేశము కొరకు గురువుని ఆశ్రయించవలను. భగవత్పతిని ప్రతినిధి ఆచార్యమాం విజానియాత్. అగు భగవత్ ప్రతినిధి అగు ఆచార్యుని సేవించుట మానవునికి తప్పనిసరి అని భగవంతుడు కూడా పలికను. ఈ విషయమును ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకొనవలెను. గురుదేవుడు సాక్షాత్గా భగవంతుని రూపమే అని చైతన్య చరితామృతము యందు చెప్పబడినది. కనుక శాస్త్ర ప్రమాణమును అనుసరించి
భక్తుడు ప్రత్యక్షాచరణములను ననుసరించి ప్రతి ఒక్కడును గురువును ఆశ్రయించవలసి ఉండును. అది అదితి తన గురువు భర్తనే గురువుగా స్వీకరించి దేవదేవుని అర్చించుటకు భక్తియోగమున పురోగమించడి విధమున ఆమెకు కశ్యపుడు ఉపదేశించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో తన యొక్క గురువుగా అంగీకరించింది తన భర్తని అడుగుతుంది. అయితే ఇప్పుడు నువ్వు నాకు చెప్పబోయేటువంటి అర్చనా విధానం ఎలా ఉండాలి అని అంటే, ఏ విధానం ద్వారా నేను వాసుదేవుణ్ణి అర్చిస్తే శీఘ్రమే ప్రసన్నుడు అవ్వాలి, శీఘ్రమే ప్రసన్నుడైనటువంటి వాసుదేవుడు ఏం చేయాలి? శీఘ్రమే వరాలు ఇచ్చేయాలి. ఏం వరం ఇవ్వాలి? తనని, తన పుత్రులని ఈ యొక్క విపత్తు నుంచి కాపాడేటువంటి వరాన్ని ఇవ్వాలి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడబడేటువంటి వరం ఇవ్వాలి అనేటువంటి విషయం చెప్తారు. అయితే గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనకి చైతన్య చరితామృతం నుంచి తీసుకొచ్చి చెప్తుంది. యాక్చువల్గా మనము శాస్త్రాన్ని నమ్మాలి, సాధువులని నమ్మాలి, గురువుని నమ్మాలి. మనం జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాసెస్ ఏమిటి, జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విధానం ఏమిటి అని అంటే మూడు మార్గాలు. జ్ఞానాన్ని మూడు మార్గాల్లో తెలుసుకోవాలి. ఒకటి సాధువు, శాస్త్రము, గురువు. సాధువు, శాస్త్రము, గురువు తప్ప మరి ఏ ఇతర మాధ్యమం ద్వారా కూడా మనం జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఆ జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవ్వదు, అలాంటి జ్ఞానము మనకి సరి అయినటువంటి గమ్యాన్ని తీసుకువెళ్ళదు. కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసమా, భౌతిక పురోగతి కోసమా గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయంలో సందేహం అవసరం లేదు. మనం భౌతికమైనటువంటి పురోగతి కోసం కూడా గురువు దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే ఆయన ఇచ్చేటువంటి సలహా వల్ల మనకి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. అంటే అది భౌతిక పురోగతి పనికి వస్తుంది, ఆధ్యాత్మిక పురోగతి కూడా వస్తుంది. ఏ విధంగా అయితే ధ్రువుడు నారదుడికి వెళ్ళి భౌతిక పురోగతి కోసం ఆయన దారి చూపించమని అడిగితే, నారదుడు చూపించినటువంటి దారి వల్ల ధ్రువుడికి భౌతికంగానూ పురోగమించారు, ఆధ్యాత్మికంగానూ పురోగమించారు. అలానే ప్రచేతసులు కూడా, అలానే ఎవరైనా సరే ఆధ్యాత్మిక పురోగతి కావాలి అని అనుకోకపోయినా భౌతిక పురోగతి కోసం ఒక గురువును ఆశ్రయించి అది కూడా ఆ గురువు మాధ్యమం ద్వారా గనక వాసుదేవుడికి గనక మనం అర్చన చేయగలిగితే, వాసుదేవుడికి గనక మనం భక్తియుత సేవ గనక చేయగలిగితే అంతకంటే ఉత్తమమైనటువంటి ఇంకొకటి ఉపాయం లేదు. కాబట్టి గురువుని ఆశ్రయించడం, గురువుని పూజించడం, గురువుని సేవించడం అనేటువంటిది భగవంతుడిని సేవించడంతో సమానం. ఎందుకంటే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి కాబట్టి. సో ఉదాహరణకి ఇప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం బయట కూర్చుంటే మనకి బయట ఒక ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంటేటివ్ కనిపిస్తాడు, పర్సనల్ అసిస్టెంట్. పర్సనల్ అసిస్టెంట్ ఆయన ఏమంటాడు, ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతారు. నేను పలానా ప్రైమ్ మినిస్టర్ని కలవాలని వచ్చాను, మా ఊర్లో ఏదో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి చర్చించడానికి నేను మీ దగ్గరకు వచ్చాను, నాకు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వండి అని అంటే ఆ పర్సనల్ సెక్రటరీ ఏం చేస్తారు, ఆ పర్సనల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మనల్ని పంపిస్తారు. ఆ పర్సనల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మనల్ని పంపిస్తారు. అయితే ఏమంటారు, సరే మీ ప్రాబ్లం నేను తర్వాత చూస్తాను, మీ ప్రాబ్లం ఏంటో అర్జీ పత్రం ఇవ్వండి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అడిగిన తర్వాత అర్జీ పత్రం తీసుకొని సరే ఆయన దారిన ఆయన వెళ్ళిపోతారు. ఏం దారిన తర్వాత ఏ 10 రోజులకో 15 రోజులకో పర్సనల్ సెక్రటరీని మన ఊరి దగ్గరికి పంపిస్తారు, వెళ్ళి పలానా వాళ్ళని కలవండి అని పర్సనల్ సెక్రటరీని ప్రైమ్ మినిస్టర్ మన ఊరికి పంపించారనుకోండి. మన ఊరికి వచ్చినటువంటి పర్సనల్ సెక్రటరీని మనం ఎలా ట్రీట్ చేస్తాం? మనము ప్రైమ్ మినిస్టరే వచ్చినట్టు చాలా గొప్పగా చూస్తాం ప్రభుత్వ. ప్రైమ్ మినిస్టరే దిగి వచ్చినట్టు ప్రైమ్ మినిస్టర్ కి వస్తే ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తామో అలాంటి రెస్పెక్టే ఇస్తాం కదా. ప్రధానమంత్రి పంపించాడు, ప్రధానమంత్రి ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి ఆయనకి చేయాల్సినటువంటి మర్యాదలు అన్ని చేస్తాం. ఒక ప్రధానమంత్రి వస్తే ఎలాంటి మర్యాదలు చేస్తామో అలాంటి మర్యాదలు అన్ని చేస్తాం. అలాంటి మర్యాదలన్నీ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఏమి చేయించాలి అని అనుకున్నారో మన కోసం అది ఈ సెక్రటరీ ద్వారా మనకి చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనం కూడా ఆయనకు అంత గౌరవాన్ని ఇస్తాం. అలానే ఒక ప్రైమ్ మినిస్టర్కి ప్రతినిధి వస్తేనే ఆ ప్రతినిధిని మనం ప్రైమ్ మినిస్టర్తో సమానంగా చూసినప్పుడు
మరి భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గురువుని ఎలా చూడాలి? అంతే గౌరవంతో చూడాలి. భగవంతుణ్ణి గౌరవించిన విధంగానే గురువుని గౌరవించాలి. మన భావనలో ఎలాంటి తేడా ఉండకూడదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుని ఎలా అర్చిస్తామో అలానే గురువును కూడా అర్చించాలి. మన భావన అలా ఉండాలి. కానీ గురువు భావన ఎలా ఉండాలి? గురువు భావన ఎలా ఉండాలి? నన్ను అర్చిస్తున్నారు కాబట్టి నేనే భగవంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి అనేటువంటి భావనలో ఉండకూడదు. గురువు భావన ఎలా ఉండాలి? నేను భగవంతుడికి సేవకుడిని, నేను భగవంతుడికి ప్రతినిధిని, నేను ఇక్కడ పొందేటువంటి గౌరవం మొత్తం నాకు కాదు, నా వెనకాల ఉన్నటువంటి భగవంతుడిని చూసి నాకు గౌరవిస్తుంది. నా వెనకాల కనుక భగవంతుడు లేకపోతే నన్ను గౌరవించరు. కాబట్టి నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనేటువంటి పొజిషన్ ఏదైతే ఉందో నాకు, ఆ సేవకుడు అనేటువంటి పొజిషన్కి ఇస్తున్నటువంటి గౌరవం ఇది నాకు కాదు, కాబట్టి నేను ఎప్పటికీ భగవంతుడి యొక్క సేవకుడిని. నన్ను 100 మంది పూజిస్తున్నారు కదా అని చెప్పేసి నేనేమీ భగవంతుడితో సమానం కాదు అనుకునేటువంటి భావనలో గురువు ఉండాలి. గురువు అయితే తనను తాను సేవకుడు అని అనుకుంటారు, కానీ మనం మాత్రం గురువుని సేవకుడు అని అనుకోకూడదు. మనం మాత్రం ఏమనుకోవాలి? గురువుని భగవంతుడే అని అనుకోవాలి. భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి ప్రతి రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అన్ని రెస్పెక్ట్స్ మనము, అన్ని అన్ని గౌరవాలు కూడా మనము గురువుకి ఇవ్వాలి. ఇది గురువు యొక్క భావన శిష్యుడి పట్ల, శిష్యుడి యొక్క భావన గురువు పట్ల ఇలా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనం భక్తి యోగంలో పురోగమించగలుగుతాం. అప్పుడు గురువు మనల్ని కరుణించి మనకి భగవంతుని పరిచయం చేస్తారు. భగవంతుడి దగ్గరికి మన మాటను తీసుకెళ్తారు. భగవంతుడితోటి మనకు కావాల్సిన పని చేపిస్తారు. భగవంతుడిని మనకి దర్శనం చేపిస్తారు. భగవంతుడి యొక్క ధామానికి మనల్ని తీసుకువెళ్తారు. అది గురువుకి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. నెక్స్ట్ 24వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. శ్రీ కశ్యప ఉవాచ. శ్రీ కశ్యప ఉవాచ. ఏతన్మే భగవాన్ ప్రష్టః ప్రజాకామస్య పద్మజః. ఏతన్మే భగవాన్ ప్రష్టః ప్రజాకామస్య పద్మజః. యదాహతే పవక్ష్యామి వ్రతం కేశవతోషణం. యదాహతే వ్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. హరే కృష్ణ. కృపాదులు భార్భావము. శ్రీ కశ్యపు ముని పలికెను, నేను సంతాగ్నైనప్పుడు కమల సంభవుడకు బ్రహ్మదేవుని ఆ విషయము గూర్చి అడిగి తిని అతడు నాకు ఉపదేశిన వ్రత విధానమే నీవు ఇప్పుడు నేను వివరించేదను. దానిచే కేశవుడు ప్రసన్నుడు కాగలడు. హరే కృష్ణ. భాష్యం చదివేమంటారు ప్రభుజీ? భాష్యం. ఇచ్చిన భక్తి యోగ విధానం మరింత వివరింపబడినది. దేవదేవుని ప్రసన్నత కొరకు తనకు బ్రహ్మదేవుడు ఉపదేశించిన వ్రత విధానమనే కశ్యప ముని అతిథికి తెలుపగోరెను. శిష్యునికి బోధించుటకై గురువు ఏదో కొత్త పద్ధతిని తయారు చేయడు. పరంపరానుగతముగా లభించిన ప్రామాణిక పద్ధతిని శిష్యుడు గురుదేవుడి నుండి పొందగలడు. ఇది ఏ పరంపరా విధానము? ఏమం పరంపర ప్రాప్మిమం రాజశో విదుహు అనబడును. భక్తి యోగమును స్వీకరించుటకు ఇది ఏ ప్రామాణికమైన వైదిక విధానము? దీనిచే దేవదేవుడు ప్రసన్నుడవును. కనుక ప్రామాణికుడైన గురువును ఆశ్రయించుట తప్పనిసరైనది. తన గురుదేవుని కరుణను పడిసిన మహానీయుడే ప్రామాణిక గురువు. అతని గురువు కూడా తన గురుదేవుని కరుణను పడిసిన వాడే అయి ఉండును. ఇది ఏ పరంపరా విధానము? ఈ పరంపరా విధానం అనుసరించే మంత్ర దీక్ష నిష్ఫలమవును. ఆధ్యాత్మిక పురోగతి కొరకు కాక భౌతికాభివృద్ధి కొరకే తమ స్వంత మంత్రము తయారు చేసుకుని కుహనా గురువులు నేటి కాలమున ప్రిక్కులు కలరు. కానీ కల్పిత మంత్రములు ఎన్నడను సఫలము కాజాలము. ప్రామాణికుడు వ్యక్తి నుండి స్వీకరించినప్పుడు మంత్రములు భక్తి యోగ విధానము విశేష శక్తి సమన్వితములై ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరణము. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కశ్యపుడు మాట్లాడుతున్నారు. కశ్యపుడు ఏమన్నారు? ఓకే, నీకు భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానం కావాలి, నీకు నేను ఆ విధానాన్ని తెలియజేస్తాను. అయితే ఒక మాట చెప్తున్నారు ఇక్కడ, నేను ఆ విధానాన్ని నేను బ్రహ్మదేవుడి ద్వారా తెలుసుకున్నాను. ఏదైతే బ్రహ్మదేవుడు నాకు బోధించారో అది నేను నీకు ఇప్పుడు బోధిస్తాను.
అయితే ఒకప్పుడు కశ్యపుడు తనకి సంతానం కలగలేదు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి అడిగారట, ఏం చేస్తే నాకు సంతానం కలుగుతుంది అని. అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు వాసుదేవుణ్ణి ప్రార్థించు అనేటువంటి విషయాన్ని చెప్పారు, వాసుదేవుడికి అర్చన చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఏదైతే అర్చన చేసేటువంటి విధానాన్ని బ్రహ్మదేవుడి ద్వారా కశ్యపుడు విన్నారో అదే విధానాన్ని ఇప్పుడు కశ్యపుడు తన భార్య అయినటువంటి అదితికి తెలియచేయబోతున్నారు. అంటే ఇది పరంపరానుగతంగా జ్ఞానాన్ని బోధించేటువంటి విధానం ఇది. అంతేకాని నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను ఇలా చెప్తాను, నువ్వు ఇలా చెయ్యి, మనకు తోచిన విధంగా మనం చెప్పకూడదు. ఏదైతే మనం మన గురువుల ద్వారా తెలుసుకున్నామో దాన్ని ఎలా తెలుసుకున్నామో అలానే చెప్పాలి యథాతథంగా. అది ప్రామాణికమైనటువంటి పరంపరా విధానం. అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీతను బోధించినప్పుడు పరంపరానుగతంగానే నువ్వు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటువంటి విషయం తెలియజేశారు. ఇంతకు ముందు కూడా ఈ జ్ఞానాన్ని నేను అలానే ఇచ్చాను, ఇప్పుడు కూడా నేను అలానే ఇస్తున్నాను, నీకు స్వయంగా భగవంతుడే ఇస్తున్నారు. అయితే గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానము భగవంతుడి ద్వారా పొందినటువంటి జ్ఞానంలో ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే ఆ గురువు కూడా తన గురువు ద్వారా, ఆ గురువు కూడా తన గురువు ద్వారా, ఆ గురువు భగవంతుడి ద్వారా తెలుసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు పరంపరలో వచ్చినటువంటి విషయాన్ని యథాతథంగా చెప్తారు కాబట్టి ఎలాంటి మనోకల్పనను జోడించి చెప్పరు కాబట్టి అలాంటి జ్ఞానము ప్రామాణికమైనటువంటి జ్ఞానం. అయితే ఇప్పుడు ఏదైతే అర్చనా విధానాన్ని కశ్యపుడు తెలియజేయబోతున్నారో ఆ అర్చనా విధానాన్ని బ్రహ్మదేవుడు తెలియచేశారు. అంటే బ్రహ్మదేవుడు ఎవరండి? మన యొక్క గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో ఆది గురువు బ్రహ్మదేవుడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇస్తే బ్రహ్మదేవుడు మనందరికీ కూడా తన తర్వాత తరాలందరికీ కూడా పరంపరానుగతంగా ఆ జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరిగింది. అంటే మన వైష్ణవులందరికీ కూడా ఇప్పుడు ఏదైతే అర్చనా విధానాన్ని కశ్యపుడు తెలియచేస్తున్నారో అది ప్రామాణికమైనటువంటి అర్చనా విధానము. ఆ విధానం ద్వారా మనం గనక వాసుదేవుణ్ణి అర్చిస్తే ఏదైతే లాభాన్ని అదితి పొందిందో అదే లాభాన్ని మనం కూడా పొందాం. కాబట్టి మన పరంపరలో నుంచే చెప్తున్నారు ఇదంతా. ఇదంతా వేరే ఏదో పరంపర నుంచి వచ్చినటువంటిది కాదు, ఎందుకంటే బ్రహ్మ ద్వారా వచ్చింది జ్ఞానం. సో బ్రహ్మ ద్వారా వచ్చిందంతా కూడా ప్రామాణికమైనటువంటి జ్ఞానమే. ఎస్పెషల్లీ మన సాంప్రదాయం, అంటే అది ఏ సాంప్రదాయానికైనా కానీ ప్రామాణిక జ్ఞానమే. కానీ మన సాంప్రదాయానికి ఇంకా ప్రామాణికం, ఎందుకంటే మన సాంప్రదాయం యొక్క మూల గురువు ఎవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏదైతే జ్ఞానాన్ని తెలియజేశారో కశ్యపుడికి అది ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 25 సుజాత మాత. పాల్గొన శ్యామలే పక్షే ద్వాదశాహం పయోవ్రతం. పాల్గొన శ్యామలేపక్షే ద్వాదశాహం పయోవ్రతం. అర్చయేధర విందాక్షం భక్త్యా పరమయాన్వితః. అర్చయేధర విందాక్షం భక్త్యాం పరమయాన్వితః. ఫాల్గుణ ఫిబ్రవరి మార్చి శుక్లపక్షమునందు ద్వాదశి వరకు 12 దినములు పయోవ్రతమును ఆచరించి అరవిందాక్షుడు భగవానుని భక్తితో అర్చించవలను. భాష్యము: విష్ణు భగవానుని భక్తితో అర్చించట అనగా అర్చనా మార్గమును అనుసరించడని భావము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, విష్ణు భగవాన్ని లేదా శ్రీకృష్ణుని ఈ విగ్రహమును ప్రతిష్ఠించి చక్కని వస్త్రమును కట్టి పూలమాలలతో అలంకరించి ఫలపుష్ప పక్వాన్నములను నైవేద్యము పెట్టి అర్చించవలను. కంఠను రోగించుటూ ధూపదీపములను కూడా వసవలను. ఇదియే భగవతర్పణమును అనబడును. కేవలము క్షీరమును మాత్రమే తాగుచూ వ్రతపావనము చేయవలెనని ఇట చెప్పబడినది. ఇది పయోవ్రతము అనబడును. సాధారణముగా మనము ఏకాదశి రోజు ధాన్యమును తినకుండా భక్తి యోగమును నిర్వహించినట్లు ద్వాదశి రోజు కేవలము పాలు త్రాగవలనని ఉద్దేశింపబడినది. పయోవ్రతమును భగవతను విష్ణు భక్తితో నిర్వహించవలసి ఉండును. భక్తి లేకుండా ఎవడునో దేవదేవుని చక్కగా అర్చింపజాలడు. భక్త్యా మామ విజానాతి తత్వత. భగవంతుని తెలుసుకొని అతనితో
ప్రత్యక్ష సంబంధమును నెలకొల్పకోరినచో మనుజుడు ఆ దేవదేవుడు దేనిని తినగోరునో ఏ విధముగా సంతుష్టుడగునో తెలుసుకొని భక్తియోగమున చనవలెను. భక్త పరమ యాన్విత అని ఇచ్చట కూడా తెలుపబడినది. మనుజుడు విశుద్ధ భక్తిని కూడి ఉండవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి విషయం ముందు మనం తెలుసుకోవాలి. ఆ తరువాత ఆ పద్ధతి ద్వారా మనం భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు పయోవ్రతం ఎలా చేయాలో తెలియజేస్తున్నారు. ఎవరెవరైతే పయోవ్రతం చేయాలి అని అనుకున్నారో వాళ్ళందరూ పయోవ్రతాన్ని ఎలా చేయాలో రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ రూల్ చెప్తున్నారు. మొదటి రూల్ ఏంటి? ఫిబ్రవరి మాసము లేకపోతే మార్చి మాసంలో ద్వాదశి వరకు చేయాలి. అంటే 12 రోజులు చేయాలి. అంటే శుక్లపక్షంలో ద్వాదశి వరకు చేయాలి. శుక్లపక్షంలో అంటే ఏంటండి? పౌర్ణమి నుంచి అమావాస్య వైపా, లేకపోతే అమావాస్య నుంచి పౌర్ణం వైపా? అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం ప్రభుజీ. అమావాస్య నుంచి పౌర్ణం వరకు వెళ్ళేటువంటి రోజు శుక్లపక్షం. అంటే అమావాస్య రోజున మొదలుపెట్టి ద్వాదశి వరకు చేస్తే 12 రోజులు అవుతుంది వ్రతం. అంతేగా, అమావాస్య రోజు మొదలు పెట్టాలా లేకపోతే నెక్స్ట్ డే మొదలు పెట్టాలా? పాడ్యం నుంచి మొదలు పెట్టాలి. పాడ్యమి రోజు మొదలు పెట్టి ద్వాదశి వరకు చేయాల్సినటువంటి వ్రతం ఇది. అది కూడా శుక్లపక్షంలో చేయాల్సినటువంటి వ్రతం. అది ఫిబ్రవరి మంత్ లో గానీ మార్చి మంత్ లో గానీ పర్వాలేదు. ఓకే, రూల్ నెంబర్ 1. సో ఈ విధంగా మనం చేస్తే ఏమవుతుంది అని అంటే భగవంతుడు చాలా త్వరగా ప్రసన్నం అవుతారు. మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి మనకిది ప్రామాణికమైనటువంటి పరంపర ద్వారా తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి ఇందులో ఎలాంటి అనుమానము లేదు. స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధి కాబట్టి ఎలాంటి అనుమానము లేదు. పైగా ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ లో ఉన్నాం కదా, జనవరి ఎండ్ అవుతుంది, ఇంకా 2-3 రోజుల్లో జనవరి అయిపోతుంది, ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో శుక్లపక్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసుకోండి. ఆ రోజుతో మనం ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎవరికి ఏ కోరిక ఉన్నా కానీ భౌతికమైనటువంటి కోరిక, ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఇప్పటి నుంచి చెప్తున్నట్టు విధంగా రాసుకొని ఆ కోరికను తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయొచ్చు. నెక్స్ట్ ప్రభుజీ, హరే కృష్ణ. ఈ టాపిక్ భలే కరెక్ట్ గా వచ్చింది ప్రభుజీ. అవును మాతాజీ, నెక్స్ట్ మంత్ చేయాలి ఫిబ్రవరిలో. ఓకే, ఫాల్గుణ మాసం. ఓకే, ఫాల్గుణ మాసం ఎప్పుడు? ఫాల్గుణ మాసం ఇప్పుడు ఇంకా పుష్యమాసమే కదా ప్రభుజీ, మాఘం ఫాల్గుణ. పుష్యమాసం మాఘము ఫాల్గుణ మాసం తర్వాత మాఘ మాసం ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో చేయాల్సినటువంటి పని. ఓకే, ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో చేయాల్సిన. ఓకే, నెక్స్ట్ 2 రూలు. 26వ శ్లోకం అమృత మాతాజీ. యది లభ్యేత వై శ్రోతాస్యేతం మంత్రముధీరయేత్. యది లభ్యేత వై శ్రోత సేత్యం మంత్రముధీరయేత్. అడవి పంది త్రవిన మట్టి లభించినచో అమావాస్య రోజున దానిని దేహమునకు పూసుకొని నది ప్రవాహమున స్నానమాడుచు ఈ మంత్రమును జపించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంట? అడవి పందితో తవ్వబడినటువంటి మట్టి, అది కూడా అమావాస్య రోజు. చాలా అబ్జర్వ్ చేయండి, అమావాస్య రోజు అడవి పంది తవ్వినటువంటి మట్టిని తీసుకొని ఒళ్ళంతా రాసుకొని నదీ ప్రవాహంలో స్నానం చేయాలి. స్నానం చేసేటువంటి సమయంలో మనం ఒక మంత్రాన్ని జపం చేయాలి. ఓకే, రూల్ నెంబర్ 2 అర్థమైందండి. అడవి పందితో తవ్వబడినటువంటి మట్టిని తీసుకుని శరీరం అంతా రాసుకొని ఆ రాసుకున్న తరువాత నదీ ప్రవాహంలో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మనము ఒక మంత్రాన్ని జపించాలి. అదేంటో చూద్దాం. 27వ శ్లోకం. అది అమావాస్య నుంచి స్టార్ట్ చేయాలి. అమావాస్య రోజు మనం మట్టిని తెచ్చుకోవాలి. మట్టిని తెచ్చుకోవాలి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, అమావాస్య రోజున దాన్ని దేహాన్ని పూసుకోమంటున్నారుగా. అడవి పందితో అమావాస్య రోజున దానిని దేహమునకు పూసుకుని నదీ ప్రవాహంలో స్నానం ఆడుచుకోవాలి. రోజు స్నానం చేయాలి.
రైట్, అమావాస్య రోజు స్నానం చేయాలి. ఇక 27వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. తం దేవ్యాధి తం ఏ తం దేవ్యాధి వరాహేణ రసాయ స్థానమిచ్చత. తం దేవ్యాధి వరాహేణ రసాయ స్నానమిచ్చత. ఉద్ధృతాపి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయః. ఉద్ధృతాపి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. హరే కృష్ణ. ఓ ధరణి మాత, నీవు స్థానమును కోరినందున వరాహ భగవానునిచ్చే ఉద్ధరింపబడితే నా సమస్త పాపమును నశింపజేయమని నిన్ను ప్రార్థించుతున్నాను. నీకు నా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇదే మంత్రం, మన పాపాలని హరించజేయమని చెప్పేసి ధరణి మాతకి మనము ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే భూమి నుంచి మన అడవి పందుతో తవ్వబడినటువంటి మట్టిని తీసుకొని మనము శరీరానికి రాసుకున్నాం. ఇప్పుడు ధరణి మాతకి ప్రార్థన చేస్తున్నాం. వరాహ భగవానుడితోటి నువ్వు నీ నువ్వు ఉద్ధరింపబడినటువంటి నువ్వు వరాహ భగవానుడితో ఉద్ధరింపబడినటువంటి నువ్వు మా పాపాలను నశింపజేయమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని ధరణి మాతకి ప్రార్థన చేయాలి. ఓకే, అలా ధరణి మాతకి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేయాలి. అర్థమైందండి అందరికి? మూడవ రూల్ ఏంటో అర్థమైందా? నెక్స్ట్ 28వ శ్లోకం అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిర్వర్తితాత్మనియమో దేవమర్చే సమాహితః. నిర్వర్తితాత్మనియమో దేవమర్చే సమాహితః. అర్చాయాం స్తండిలే సూర్యే జలే వాహ్నౌ గురావపి. అర్చాయాం స్తండిలే సూర్యే జలే వాహ్నౌ గురావపి. పిమ్మట మనుజుడు నిత్య నైమిత్తిక నియమములను పూర్తి కావించి తదనంతరము శ్రద్ధతో దేవదేవుణ్ణి అర్చించవలను. దానితో పాటు పూజా స్థలమును, సూర్యుణ్ణి, జలమును, అగ్నిని, గురుదేవుని కూడా పూజింపవలను. ఇప్పుడు మనం రోజువారీ చేసుకునేటువంటి ఆధ్యాత్మిక కర్మలు ఏదైతే ఉంటాయో, నిత్య నైమిత్తిక కర్మలు, నిత్య నైమిత్తిక నియమములు, అంటే మనం మార్నింగ్ లేవడం, స్నానం చేయడం, జపం చేయడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సంధ్యావందనం చేయడం ఏముంటాయి కదండి, మార్నింగే చేసి చేసేటువంటి పనులు, అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శ్రద్ధతో దేవదేవుణ్ణి అర్చించాలి. దాంతోపాటు యాక్చువల్గా మనం ఎక్కడైతే పూజ చేయబోతున్నామో ఆ పూజా స్థలాన్ని, సూర్యుణ్ణి, జలాన్ని, అగ్నిని, గురుదేవుణ్ణి, వీళ్ళందరినీ కూడా పూజించాలి. ఓకే, నెక్స్ట్ 29 కామేశ్వరి మంతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే. సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే. సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే. దేవదేవా, మహత్తముడవు, సర్వభూత నివాసుడవు, సర్వసాక్షి స్వరూపుడవు, సర్వవ్యాప్తి అయిన వాసుదేవుడవు అగు నీకు వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు అయినటువంటి వ్యాసదేవుడి వాసుదేవుడికి వందనాలని తెలియచేస్తున్నారు ఇక్కడ. ఓకే, వందనాలను తెలియచేసినప్పుడు కేవలం వందనాలనే తెలియచేయట్లేదు, భగవంతుడు కీర్తిస్తూ వందనాలు తెలియచేస్తారు. ఎలా కీర్తిస్తున్నారు? మహత్తుడవు, సర్వభూత నివాసుడవు, అంటే మొత్తం నీలోనే ఉంది అని చెప్పడం, భౌతికమైనది మొత్తం నీలోనే ఉంది అని చెప్పడం. సర్వసాక్షి స్వరూపుడవు, అంటే పరమాత్మ కూడా నీవే అని చెప్పడం, అన్నిటికీ నువ్వే సాక్ష్యం. సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవుడు నీకు వందనములు అని తెలియచేయాలి. ఓకే, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించి ఆ తర్వాత భగవంతుడికి వందనాలను తెలియచేస్తాడు. నెక్స్ట్ 30వ శ్లోకం హైమవతి మాతాజీ. నమో అవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ. నమో అవ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ. చతుర్విశద్ గుణ జ్ఞాయ గుణ సంఖ్యాన హేతవే. చతుర్విశద్ గుణ జ్ఞాయ గుణ సంఖ్యాన హేతవే. హరే కృష్ణ ప్రభు. పరమ పురుషుడవకు నీకు నా వందనములు. అత్యంత సూక్ష్మమైన వాడవు కనుక నీవెన్నడను భౌతిక చక్షులకు గోచరింపవు.
చతుర్వింశతి తత్వముల ఎరిగిన నీవే సాంఖ్యయోగ విధానమును ప్రవర్తింపజేసితివి. భాష్యము. పంచభూతములు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము, మూడు సూక్ష్మతత్వములు మనస్సు బుద్ధి అహంకారము, దశేంద్రియములు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు, పంచ తన్మాత్రలు కలుషిత చైతన్యము అనునవే చతుర్వింత సద్గుణములు. కపిల భగవానుడు ఉపదేశించినట్టు సాంఖ్యయోగమునకు ఇవే సంబంధిత విషయములు. ఈ సాంఖ్యయోగముని నాస్తికుడకు వేరొక కపిలుడు తిరిగి ఉపదేశించి ఉండెను, కానీ అది ప్రామాణికమైన అంగీకరింపబడలేదు. హరే కృష్ణ ప్రభు, ప్రణామం. సో సాంఖ్యయోగాన్ని ప్రజ్వరల చేసింది నీవే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇక్కడ వాసుదేవుణ్ణి కీర్తిస్తున్నటువంటి కీర్తనలో భాగంగా మంగతారి మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. హరే కృష్ణ, మంగతారి మాతాజీ. సో పరమ పురుషుడు అయినటువంటి నీకు వందనాలు. అత్యంత సూక్ష్మమైన వాడవు కనుక నీవు ఎన్నడను భౌతిక చక్షువులకి గోచరించవు. అంటే ఆధ్యాత్మికమైనటువంటిది ఏది కూడా భౌతికమైనటువంటి కళ్ళకి కనపడదు. భగవంతుడు సూక్ష్మమైనటువంటి వాడు, స్థూలమైనటువంటి వాడు కాదు. స్థూలమైనటువంటిది మన కళ్ళకి కనిపిస్తుంది, సూక్ష్మమైనటువంటిది మన కళ్ళకి కనపడదు. ఏ విధంగా అయితే మన మనసు మన కళ్ళకి కనిపిస్తుందా, మన బుద్ధి మన కళ్ళకి కనిపిస్తుందా, మన అహంకారం మన కళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు. కానీ మనసు లేదు అని ఎవరైనా అనగలరా కళ్ళకి కనిపించట్లేదు కాబట్టి? లేకపోతే బుద్ధి లేదు అని ఎవరైనా అనగలరా? అహంకారం లేదు అని అనడానికి ఉందా? సాధ్యం కాదు. కాబట్టి మనసు బుద్ధి అహంకారం ఏ విధంగా అయితే సూక్ష్మమైనవో, అవి ఏ విధంగా అయితే మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకి కనపడవో, ఆ విధంగానే నీవు కూడా మా భౌతికమైనటువంటి ఇంద్రియాలకి కనపడనటువంటి వాడు అనేటువంటిది భగవంతుడిని కీర్తిస్తున్నటువంటి కీర్తనలో భాగం. అయితే చతుర్వింశతి తత్వములను ఎరిగినటువంటి నీవే సాంఖ్యయోగ విధానమును ప్రతిఫలింపజేసి. సాంఖ్యయోగం అంటే ఏంటి? సాంఖ్యయోగము అని అంటే ఆధ్యాత్మిక భౌతిక తత్వాలకి మధ్య ఉన్నటువంటి తేడా విశ్లేషణగా అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఏదైనా సరే భౌతికమే, మనకి కనిపిస్తున్నటువంటి ఈ భౌతికమైనటువంటి అన్నీ కూడా కొన్ని భౌతికమైనటువంటి తత్వాలతోటి తయారు చేయబడ్డాయి. ఆ తత్వాలే పంచభూతాలు, తరువాత ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అనేటువంటి తత్వాలు. సో ఈ వీటి తత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ భౌతికమైనటువంటి దానికి పరముగా ఉన్నటువంటి నీవు అంటే ఆధ్యాత్మికమైనటువంటి వాడవి అని చెప్పడం. సో ఇప్పుడు మేము ఓన్లీ భౌతిక తత్వాలను మాత్రమే చూడగలం, అది కూడా ఇండివిజువల్గా ఒక భౌతిక తత్వాన్ని చూడడం అంటే, ఇప్పుడు మనం వాయువు ఉంది, వాయువును చూడటం మనకు సాధ్యం కాదు, కానీ వాయువును అనుభూతి చేసుకోగలం. అని వాయువు లేకుండా మన శరీరం తయారవుతుందా? తయారు కాదు. కాబట్టి ఈ శరీరాన్ని చూసినప్పుడు పంచభూతాలను చూసినట్లే, ఎందుకంటే పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం కాబట్టి ఇది భౌతికమైనటువంటి శరీరం, స్థూల శరీరం కాబట్టి ఈ స్థూల శరీరాన్ని చూడడము అనేటువంటిది సాధ్యమవుతుంది. కానీ సూక్ష్మ శరీరాన్ని మనము చూడలేము. అంటే సూక్ష్మ స్థూల శరీరాలకి మధ్య ఉన్నటువంటి తేడాని లేదు అని అంటే, మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, మనసు బుద్ధి అహంకారం ఏదైతే ఉందో, ఇది ఆధ్యాత్మికం కానప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా భౌతికమే, కనపడకపోయినా కానీ భౌతికమే, ఎందుకంటే కల్మషాలతో కూడి ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కాబట్టి. కానీ భగవంతుడు ఇలాంటి సూక్ష్మం కాదు, అది ప్యూర్ అన్నమాట. అలాంటి నిన్ను చూడడం అనేటువంటిది కష్టము అని ఇక్కడ మనం ప్రార్థనలో తెలియజేస్తున్నాం. నెక్స్ట్ 31 బిల్లవాణి మాతాజీ. నమోద్విశీర్ శ్నేత్రిపదే చతుశృంగాయ తంతవే. నమోద్విశీర్ శ్నే త్రిపదే చతుశృంగాయ తంతవే. సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః. సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః. రెండు శిరములు అంటే ప్రాయణీయము ఉదాయనీయము, మూడు పాదములు, సవనత్రయము, నాలుగు శృంగములు, చతుర్వేదములు, సప్తాహస్తములు, గాయత్ర్యాది సప్త ఛందస్సులు కలిగిన దేవదేవునికి నా వందనములు. మూడు వేదానుష్ఠానములే కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ. ఆత్మయైన వాడవు
ఆ మూడింటిని యజ్ఞ రూపమున విస్తరింపజేయు వాడవు అగు నీకు నీకు నమస్కారములు నమస్సులు. హరే కృష్ణ. రెండు శిరములు అంటే రెండు తలకాయలు కలిగినటువంటి వాడవు అని, అంటే ఒకటి ప్రయాణీయము రెండు ఉదాయనీయము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి దీని వివరాలు ఏంటో నాకు తెలియదు మాతాజీ. సో మనం కీర్తించేటప్పుడు ఇలా కీర్తించచ్చు, రెండు శిరములు కలిగినటువంటి వాడివి, మూడు పాదములు కలిగినటువంటి వాడివి, అంటే నవనత్రయము సవనత్రయము, నాలుగు శృంగములు అంటే చతుర్వేదములు, నాలుగు శృంగములు అంటే చతుర్వేదములు. తర్వాత సప్తహస్తములు అంటే ఎన్ని చేతులు అండి, సప్త అంటే ఏడు ప్రభు, ఏడు ఏడు హస్తములు కలిగినటువంటి వాడు అంటే గాయత్రాది సప్త ఛందస్సులు అని అర్థం. దేవదేవునికి నా వందనములు. మూడు వేదానుష్ఠానములు అంటే కర్మకాండ జ్ఞానకాండ ఉపాసన, కర్మకాండ జ్ఞానకాండ ఉపాసన కాండ మనం ఆల్రెడీ చర్చించాం కదండి డీటెయిల్స్ గా. కర్మకాండ అంటే ఏంటి, జ్ఞానకాండ అంటే ఏంటి, ఉపాసన కాండ అంటే ఏంటి. ఎస్, ఉపాసన కాండ అంటే మనము దాన్ని ఆచరణలో పెట్టడం, జ్ఞానం పొందిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం, ఏ విధంగా మనం భగవంతుని పొందాలనేది ప్రాక్టికల్ గా చేయడం, భక్తి చేయటం ప్రభుజీ. ఉపాసన చేయడం, ఉపాసన కాండ అంటే భక్తి యోగం. ఓకే, కర్మకాండ జ్ఞానకాండ వేరు. సో కర్మకాండ అంటే భౌతికమైనటువంటి కోరికల కోసం భగవంతుని ఆరాధించడం, జ్ఞానకాండ అంటే ఏదో భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని పొందడం, లేదా నిరాకార బ్రహ్మాన్ని పూజించడం, లేదు అని అంటే పరమాత్మ గురించి చేయడం, లేదంటే మెయిన్ జ్ఞానకాండ ఎక్కువగా ఎక్కడ వస్తుంది అని అంటే మనం మెయిన్ జ్ఞానాన్ని ఆర్జించడం. జ్ఞానాన్ని ఆర్జించడము అనేటువంటిది భక్తి కాదు, జ్ఞానాన్ని ఆర్జించినంత మాత్రాన మనం ఏమి భగవద్ధామానికి వెళ్ళిపోము. జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత కూడా మనము ప్రేమ అనేటువంటిది పొందకపోతే, భగవంతుడి మీద ప్రేమ అనేది పొందకపోతే, భగవంతుడికి భక్తి అనేటువంటి చేయకపోతే, ఆ జ్ఞానం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమి ఉండదు. మనం రాసుకున్న పుస్తకాలు, మనం చదువుకున్న పుస్తకాలు ఇవన్నీ భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాయి, కానీ మనం వెళ్ళాం, మనం కూడా వెళ్ళాలి అంటే మనకి భగవంతుడి మీద భక్తి రావాలి. ఉపాసన కాండ అంటే భగవంతుడి మీద భక్తి, అంటే ప్రభుజీ జ్ఞానం పొందిన తర్వాత భక్తితో చేయటం అనే అని అర్థమైంది అలానే అంటే. జ్ఞానము ఉంటే భక్తి చాలా ఈజీగా పెంపొంది. ఎస్ ప్రభుజీ, అలానే జ్ఞానము మనకి భక్తి పెరగడం కోసం ఉపయోగపడుతుంది. జ్ఞానం తత్వం కోసము, జ్ఞానం కేవలం మనల్ని మనం గొప్ప జ్ఞానవంతుడుగా నిరూపించుకోవడం కోసం లేదు అంటే, నాకు చాలా తత్వం తెలుసు నేను ఏదైనా మాట్లాడగలను అని చెప్పడం కోసం మాత్రమే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన అది నిజమైనటువంటి భక్తి కాదు. అందుకనే చదివే వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు గొప్ప భక్తులు అని అనుకోకూడదు. ఓకే, సో జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. అంటే ప్రభుత్వ కొంతమందికి ఆ జ్ఞానం పొందటం వల్ల ఇంకా ఆయన మీద విభూతులు తెలిస్తే కదా ప్రభుజీ, ఆయన గుణగణాలు ఐశ్వర్యాలు తెలిస్తే కూడా ఇంకా భక్తి పెరుగుతుంది కదా ప్రభుజీ, పెరుగుతుంది. జ్ఞానం పొందినటువంటి వ్యక్తి చాలా ఈజీగా భగవంతుడికి శరణాగతులు అవుతాడు. ఎస్ ప్రభుజీ, అలానే ఉపాసించడం అని నేను అంటున్నాను ప్రభుజీ, కరెక్ట్ వెళ్తారు. సో ఆత్మైన వాడవు, ఆత్మైన వాడవు అంటే భగవంతుడు ఆత్మ ఏంటి, మరి మనకి భగవంతుడికి తేడా, మన ఆత్మ ఎప్పుడైతే శుద్ధీకరణ చేసుకుంటామో ఆధ్యాత్మికంగా వెళ్తుంది ప్రభుజీ, మనం గనక దానిలోని మాలిన్యాలను తొలగించుకోకపోతే భౌతికంగా భగవంతుడిని ఉద్దేశించి నువ్వు ఆత్మవి అని అంటున్నారు అంటే పరమాత్మ ప్రభుజీ, పరమాత్మలోనే ఆత్మ ఉంది కదా పరమాత్మ, పాక్షిక అంశగా మన ప్రతి జీవిలో ఉన్నాడు కదా ప్రభుజీ. ఇక్కడ ఆత్మ అంటే ఆధ్యాత్మికమైన వాడవు అని అర్థం. ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికం, కాబట్టి నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి వాడు, నువ్వు సూక్ష్మమైన వాడివి ఆధ్యాత్మికమైన వాడివి. ఓకే, కానీ మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి భౌతిక దేహం ఏముంది, సూక్ష్మమైనటువంటి శరీరం ఏముంది అని అంటే మనసు బుద్ధి అహంకారం, ఇది సూక్ష్మమే కానీ ఇది ఆధ్యాత్మికం కాదు, అది తేడా. ఓకే, కానీ మనలో ఆత్మ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం, భగవంతుడు కూడా ఆధ్యాత్మికమే. ఓకే, సో ఆ మూడింటిని యజ్ఞ రూపమున విస్తరింపజేది వాడవు అవు నీకు నమస్సు. ఏ మూడింటిని, కర్మకాండ జ్ఞానకాండ ఉపాసన, ఈ మూడింటిని కూడా యజ్ఞ రూపంలో విస్తరింపజేశారు. అంటే కర్మకాండలోనూ యజ్ఞాలు చేస్తారు, జ్ఞానకాండలోనూ యజ్ఞాలు చేస్తారు, భక్తి యోగంలోనూ ఉపాసన కాండలోనూ యజ్ఞాలు చేస్తారు. అంటే యజ్ఞం ద్వారా, అంటే యజ్ఞం ద్వారా అంటే ఏంటి, భగవంతుడికి అర్పించటం ద్వారా, ఓకే, భగవంతుడి కోసం సేవ చేయటం ద్వారా. ఓకే, అలా నువ్వు వీటిని విస్తరించావు అని చెప్తున్నారు. నెక్స్ట్ 32,
సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నమ శివాయ రుద్రాయ నమ శక్తిధరాయ చ. నమ శివాయ రుద్రాయ నమ శక్తిధరాయ చ. సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. భావము: సర్వశక్తిధరుడవు, సమస్త జ్ఞాననిధివి, భూతపతివి, శివుడవు, రుద్రుడవు, అగ్నికు వందనములు. భాష్యము: దేవదేవుని యొక్క అవతారమునకు లేదా అంశకు వందనము కావించుట పద్ధతి అయి ఉన్నది. శివుడు తమో గుణ అవతారము. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ భగవంతుని కీర్తించాము, తర్వాత భగవంతుని యొక్క అవతారాలను కూడా కీర్తించవచ్చు. అయితే ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి అనంటే, శివుడు పూజించమని కాదు దీని అర్థం. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, నువ్వు సర్వశక్తిమంతుడువు, నీ నుంచే శివుడు వచ్చాడు, నువ్వు శివుడివే అని అంటున్నారు. అంటే శివుడు కూడా భగవంతుడి యొక్క అంశ. ఓకే, సర్వశక్తిమంతుడు, సమస్త జ్ఞాననిధి, భూతపతి, శివుడువు, రుద్రుడువు, అవు నీవే. అంటే శివుడివి నీవే, రుద్రుడివి నీవే, భూతపతివి నీవే. అంటే మనం తెలిసినటువంటి శివతత్వం ఏదైతే ఉందో దానికి కూడా మూలం నీవే అని చెప్పడం. ఇక్కడ మనకి తెలిసినటువంటి శివతత్వం అంటే జ్ఞానం, గురుతత్వం. శివతత్వం అంటే గురుతత్వం, అంటే జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాడు. తర్వాత భూతపతివి అంటే ఈ భౌతిక విశ్వం మొత్తానికి కూడా అధిపతివి నువ్వు. తర్వాత శివుడు అంటే ప్రళయాన్ని సృష్టించేటువంటి వాడు, లేదు అంటే తమో గుణానికి అధిపతి అయినటువంటి వాడు. తర్వాత రుద్రుడు, రుద్రుడు అంటే ప్రళయాన్ని సృష్టించేటువంటి, ఇవన్నీ కూడా నీ ద్వారానే జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. ఓకే మాతాజీ, అంటే సృష్టి స్థితి లయకి కారణం నీవే అని చెప్పండి. ఓకే నెక్స్ట్ 33 ఉషశ్రీ మాతాజీ. నమో హిరణ్య గర్భాయ ప్రాణాయ జగదాత్మనే. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. నమో హిరణ్య గర్భాయ ప్రాణాయ జగదాత్మనే. యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే. యోగేశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే. రూపాంద వారి భావము: హిరణ్య గర్భుడవు, ప్రాణస్వరూపుడవు, జీవులెల్లరకు పరమాత్ముడవునగు నీకు వందనములు. నీ దేహము యోగేశ్వర్యములకు మూలమై ఉన్నది, అట్టి నీకు నా నమస్సులు. ధన్యవాదాలు ప్రభుజీ. హరి కృష్ణ. ఓకే, హిరణ్య గర్భుడవు అంటే ఏంటి? హిరణ్య గర్భుడవు, ప్రాణస్వరూపుడవు, జీవులెల్లరకు పరమాత్ముడవు, అవు నీకు వందనములు. నీ దేహము యోగైశ్వర్యములకు మూలమై ఉన్నది, అట్టి నీకు నా యశస్ నా నా యొక్క నమస్సులు అని చెప్తున్నారు. హిరణ్య గర్భుడు ఎవరు? బ్రహ్మ. భగవంతుని హిరణ్య గర్భుడు అంటున్నారు. హిరణ్య గర్భుడు అంటే మొలక. హిరణ్య గర్భుడు అంటే తన తన గర్భము ద్వారా బ్రహ్మను సృష్టించినటువంటి వాడు. ఓకే, సో బ్రహ్మదేవుడికే తండ్రి అయినటువంటి వాడివి నువ్వు అని అర్థం. ఓకే, అలాంటి నీకు ప్రాణస్వరూపుడవు అంటే నీ నుంచే మాకు ప్రాణం వస్తుంది, నువ్వే ప్రాణం. తర్వాత జీవులెల్లరికీ పరమాత్ముడవు అగు నువ్వు, అంటే ఆయనే కదండి తర్వాత క్షీరోదక సాయి విష్ణువుగా పరమాత్మగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. అంటే హిరణ్య గర్భుడు అంటే యాక్చువల్గా గర్భోదక సాయి విష్ణు. ఓకే, గర్భోదక సాయి విష్ణు నుంచే బ్రహ్మం వస్తారు కాబట్టి ఇక్కడ హిరణ్య గర్భు ఎవడు అంటే బ్రహ్మదేవ్, సారీ గర్భోదక సాయి విష్ణు. అలాంటి నీకు వందనములు, నీ దేహము యోగైశ్వర్యములకు మూలమై ఉన్నది, అట్టి నీకు నా యొక్క అంటే యోగైశ్వర్యములకు నిలయం నువ్వు, యోగైశ్వర్యములకు మూలము నీవు. అంటే మనం ఏ యోగ విధానం ద్వారా అయినా సరే మనం పరిపూర్ణత సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పరిపూర్ణత ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే భగవంతుడిని పొందినప్పుడు ఎండ్ అవుతుంది. ఓకే, భగవంతుడిని పొందడము, భగవద్ధామానికి వెళ్ళడము, భగవంతుడికి నిత్య పార్షదులుగా కావడం, భగవంతుడికి సేవకులుగా కావడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి పరిపూర్ణత. యోగ సిద్ధి లభించటము అంటే అది. అంతేకాని మాయలు తెలియడం, మంత్రాలు తెలియడం, లేకపోతే ఒక చోట మాయమైపోయి ఇంకొక చోట ప్రత్యక్షం అవడము ఇలాంటిది కాదు యోగం యొక్క అంతిమ సిద్ధి. యోగం యొక్క అంతిమ సిద్ధి ఏంటి? భగవంతుడిని పొందడం. ఓకే, అది యోగైశ్వర్యాలకు మూలము నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే ఇదంతా కూడా మనం భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థన. నెక్స్ట్ 34 శ్రీష మదర్. మదర్ మీ ఇంటర్నెట్ సరిగా లేదా?
నమస్త ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. ఆదిదేవుడవు ఎల్లరి హృదయములలో సాక్షి స్వరూపుడవు, మానవ రూపమున ఉన్నట్టి నరనారాయణ అవతారుడవు. అగు నీకు వందనములు. ఓ దేవదేవ, నీకు నా గౌరవపూర్వక నమస్సులు అర్పించుచున్నాను. సో అందరి దేవతలకి కూడా అంటే మూల దేవుడివి నువ్వు, అంటే అన్ని అవతారాలకి మూల అవతారాన్ని నువ్వు. ఎవరికి చెప్తున్నారు ఇది? వాసుదేవుడికి తెలియజేస్తున్నారు. అన్ని అవతారాలకి కూడా మూల అవతారం నువ్వు, అంటే ఆదిదేవుడు నువ్వు. ఎల్లరి హృదయంలో సాక్షి స్వరూపుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇది? పరమాత్మ గురించి చెప్తున్నారు. ఆ పరమాత్మ కూడా నీవే, నీవే పరమాత్మలా విస్తరించావు. మానవ రూపంలో ఉన్నటువంటి నరనారాయణ అవతారము కూడా నీవే. అలాంటి నీకు మా వందనములు ఓ దేవదేవ, నీకు మా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాము. మనము డైరెక్ట్ ఈ శ్లోకాలైనా చదివి ప్రార్థన చేయొచ్చండి. మనము ఇలా భావాన్నే చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ శ్లోకాలన్నీ నేర్చుకుంటే కూడా ఈ శ్లోకాలన్నీ చదివితే భగవంతుడికి ప్రార్థన చేసినట్లే. నెక్స్ట్ 35 అన్నపూర్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ. నమోమక నమోమరకత శ్యామ నమోమరకత శ్యామ వపుషే అధిగత శ్రియే. నమోమరకత శ్యామ వపుషే అధిగత శ్రియే. కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాసనే. కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. దేవా, పీతాంబరమును దాల్చిన వాడవు, మరకతమణిని పోలిన దేహ ఛాయ కలిగిన వాడవు, లక్ష్మీదేవికి అధిపతివి యొక్క నీకు వందనములు. ఓ కేశవ, నీకు నమస్కారం చేయుచున్నాను. హరే కృష్ణ. భగవంతుడికి వందనాలు తెలియచేస్తూ భగవంతుని ఏమని కీర్తిస్తున్నారు? నువ్వు పీతాంబరమును ధరించినటువంటి వాడు, మరకతమణిని పోలినటువంటి దేహ ఛాయ కలిగినటువంటి వాడు, అంటే నీలి మీగ ఛాయ, లక్ష్మీదేవిని అధిపతివి, లక్ష్మీదేవికి కూడా అధిపతివి నీవు, అలాంటి నీకు వందనములు అని చెప్తున్నారు. నెక్స్ట్ 36 హనుమాన్ ప్రభుజీ. సరే కృష్ణ ప్రభుజీ. 36 శ్లోకం. త్వం సర్వ వరద పుంసాం వరేణ్య వరదర్షభాం. త్వం సర్వ వరద పుంసాం వరేణ్య వరదర్షభా. అతస్తే శ్రేయసే ధీరా పాధరేణుముపాసతే. అతస్తే శ్రేయసే ధీరా పాదరేణుముపాసతే. భావం. ఓ పరమ పూజ్యుడు బగు దేవ, వరద శ్రేష్ట, నీవు ఎల్లరి కోరికలను తీర్చువాడవు. అందువలన ధీరులు తమ శ్రేయస్సు కొరకై నీ పాద పద్మ ధూళిని అర్చింతురు. హరే కృష్ణ ప్రభుజీ. దండవం. ఇంకా వాళ్ళు ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారు. వరప్రదాత పరమ పూజ్యుడు బగు దేవ, వరప్రదాత, నీవు ఎల్లరి కోరికలను తీర్చువాడవు. అందువలన ధీరులు, ధీరులు అంటే ఎవరు? ధీరులు అంటే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళే వాళ్ళని ధీరులు అన్నారు. భగవంతుడి దగ్గరికి వచ్చేటువంటి వాడు భగవంతుడికి భక్తుడైనటువంటి వాడు ధీరుడు. ఓకే, సో భక్తులందరూ కూడా తమ శ్రేయస్సు కొరకే నీ పాద పద్మ ధూళిని అర్చిస్తారు అనే చెప్తారు. శ్రీమతం మీరు చదువుతారా? రామారావు ప్రభుజీ చదవండి 37 శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. అన్వవర్తంత యం దేవా శ్రీశ్చ తత్పాద పద్మయో. అన్వవర్తంత యం దేవా
శ్రీశ్చ సత్పాద పద్మయో స్పృహయంత ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం. స్పృహయంత ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం. హరే కృష్ణ. సర్వ దేవతలు మరియు లక్ష్మీదేవి నీ పాదసే పద్మ సేవయందు నెలకొని ఉందురు. ఆ పాదాల మీద సౌరభమును వారు నిక్కముగా ఆదరించరు. అట్టి నీవు నా యాడ ప్రసన్నుడవు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ నన్ను నా యాడ ప్రసన్నుడు అవు అని కోరుకుంటున్నారు. సర్వదేవతలు మరియు లక్ష్మీదేవి నీ పాద పద్మ సేవ ఎందే నెలకొని ఉంటారు. మనం అందరం కూడా దేవి దేవతల దగ్గరికి వెళ్తాం, కానీ దేవి దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉంటారు అని చెప్తున్నారు. అలాంటి పాదారవింద సౌరభమును వారు నిక్కముగా ఆదరించరు. అట్టి నీవు మా యాడ ప్రసన్న. నెక్స్ట్ 38వ శ్లోకం హైమవతి మాతాజీ. ఏతైర్మంత్రైర్ హృషీకేశం అవాహన పురస్కృతం. ఏతైర్మంత్రైర్ హృషీకేశం అవాహన పురస్కృతం. అర్చయే శ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శమాదిభిః. అర్చయే శ్రద్ధయా యుక్తః పాద్యోపస్పర్శనాదిభిః. హరే కృష్ణ ప్రభు. కశ్యప ముని పలుక సాగింది. ఈ మంత్రోచ్చారణం కావించుచు భక్తి శ్రద్ధలతో ఆవాహనం చేసి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి దేవదేవుడకు ఋషికేశుని, కేశవుని, శ్రీకృష్ణుని అర్చించవలెను. హరే కృష్ణ ప్రభు. దండార్పణ. 37వ శ్లోకం వరకు కూడా భగవంతుణ్ణి కీర్తించేటువంటి మంత్రాలు. ఓకే, ఆ తర్వాత 38 నుంచి ఇంకా కశ్యపుడు వేరే రూల్స్ చెప్తున్నారు, కొత్త రూల్స్ చెప్తున్నారు. సో మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి రూల్స్ అన్ని ఫాలో అయిపోయి మనం స్నానం చేస్తూ ఈ 37వ శ్లోకం వరకు కూడా మనం పఠించాలి. ఓకే, నదిలో స్నానం చేసేటప్పుడు అమావాస్య రోజు ఏది అడవి పందితో తవ్వబడినటువంటి మట్టిని తీసుకుని అమావాస్య రోజు వంటికి పూసుకొని పారుతున్నటువంటి నదీ జలంలో స్నానం చేస్తూ భగవంతుడి కోసం మనం చేసేటువంటి మంత్రాలు 37వ శ్లోకం వరకు చేయాలి. ఆ తర్వాత 38వ శ్లోకం నుంచి కొన్ని రూల్స్ చెప్తున్నాం. కశ్యపముని చెప్తున్నటువంటి రూల్స్ ఏంటంటే, ఈ మంత్రోచ్చారణను కావించుచు భక్తి శ్రద్ధలతో ఆవాహనము చేసి ఆగ్యపాధ్యాదులను సమర్పించి దేవదేవుడు హృషీకేశుని అర్చించవలను. అంటే ఈ విధంగా మనము భగవంతుని ఆహ్వానించి ఆ తర్వాత మంత్రోచ్చారణతో ఇప్పటి వరకు చెప్పినటువంటి మంత్రోచ్చారణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసి మనం భగవంతుని ఆహ్వానించడం అనేటువంటిది చేయాలి. ఆ విధంగా అర్చిస్తూ చేయాలి. నెక్స్ట్ 39 బిల్లవాణి మాతాజీ. అర్చిత్వా గంధమాల్యాధ్యై పయసా స్నాపయే ద్విభుం. అర్చిత్వా గంధమాల్యాధ్యై పయసా స్వాపయే ద్విభుజం ద్విభుం ద్విభం. వస్త్రోపవీతాభరణా పాద్యోపస్పర్శమైస్తతః. వస్త్రోపవీతాభరణా పాద్యోపస్పర్శ నైస్తతః. తొలత భక్తుడు ద్వాదశాక్షర మంత్రమును జపించి గంధమాల్యాదులను సమర్పించవలెను. ఈ ప్రకారము అర్చించిన ఇదప అతడు భగవంతునికి క్షీరాభిషేకము కావించి ఉత్తమ వస్త్రములను యజ్ఞోపవీతమును ఆభరణములను ఒసగవలెను. పిదప పాద్యము నొసగి సుగంధ పుష్పములు ధూపాదులతో తిరిగి ఆ దేవదేవుని అర్పించవలెను. ప్రభుపాదుల వారి భాష్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనునదే ద్వాదశాక్షర మంత్రము. శ్రీ విగ్రహారాధనము కావించినప్పుడే ఎడమ చేతితో గంట మ్రోగించుచు పాద్యము ఆర్ఘ్యము వస్త్రము గంధము మాల ఆభరణములు భూషణాదులను సమర్పించవలను. ఈ ప్రకారముగా భగవంతుని క్షీరముతో అభిషేకించి వస్త్రములతో అలంకరించి తిరిగి సమస్త సంభారములతో అర్చించవలను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాల్ని పాలతోటి అభిషేకం చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఆ విగ్రహాలకి మనము చక్కగా అలంకరించాలి బట్టలతోటి. ఆ తర్వాత ద్వాదశాక్షరి మంత్రము ఏదైతే ఉందో, ఓం నమో భగవతే వాసుదేవాయ
అనేటువంటి మంత్రంని జపిస్తూ మనం ఎడమ చేత్తో గంటను మోగించాలి. ఎడమ చేత్తో గంటను మోగించుతూ మనం అన్ని కూడా భగవంతుడికి అర్పించాలి. మనం ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మనం హారతి చేస్తామో ఆ విధంగా పాద్యము, ఆర్ఘ్యము, వస్త్రము, గంధము, మాల, ఆభరణములు, భూషణాదులను సమర్పించవలము. మామూలుగా అవన్నీ కూడా డెకరేషన్లో పార్టే, భగవంతుడికి అలంకరణలో భాగమే, అవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ 40వ శ్లోకం రమ్యమాతాజీ. హరే కృష్ణ. శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి. శృతం పయసి నైవేద్యం శాల్యాన్యం విభవే సతి. సర్పిహి సగుణం దత్వా జుహయాన్మూల విద్యయా. ససర్పిహి సగుణం దత్వా జుహయాన్మూల విద్యయా. ఒకవేళ శక్తి ఉన్నచో పాలు, నెయ్యి, బెల్లముతో వండిన పాయసమును నివేదము కావింపవలను. మూలమంత్రము జపించుచు ఆ పాయసమును అగ్ని అందు ఆహుతి చేయవలను. హరే కృష్ణ. ఒక చిన్న అగ్నిగుండం లాగానే ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్నిగుండం లాగా ఏర్పాటు చేసుకుని భగవంతుడికి దాన్ని అర్పించాలి. ఎలా? అగ్నిలో సమర్పించాలి. పాయసం తయారు చేసి దేంతో తయారు చేయాలంట? పాలు, నెయ్యి, బెల్లంతో తయారు చేయాలి. పంచదారతో కాదు, పాలు, నెయ్యి, బెల్లంతో తయారు చేసి ఆ నెయ్యి కూడా ఆవు నెయ్యి అయి ఉండాలి. ఓకే, అది కూడా కల్తీ లేనటువంటి నాటు, అంటే శుద్ధ, అంటే మనకు ఊర్లలో దొరికేటువంటి నెయ్యి, అలాంటి నెయ్యితోటి, పాలతోటి, ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి, తర్వాత బెల్లంతోటి వండినటువంటి పాయసంని మనము నివేదన చెయ్యాలి భగవంతుడికి. నెక్స్ట్ 41వ శ్లోకం సునీత మాతాజీ. సునీత మాతాజీ ఇందా చదివారు కదా మీరు, చదివాను. మంగతాయారు మాతాజ్ చదవండి. నివేదితం తద్భక్తాయ దధ్యాద్ భుంజీత వా స్వయం. నివేదితం తద్భక్తాయ దధ్యాద్ భుంజీత వా స్వయం. తాంబూలం చ నివేదయేత్. వత్వా చ మనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్. ఆ ప్రసాదం అంతటిని లేదా కొంత భాగమును వైష్ణవునికి అర్పించి కొంత తాను భుజించవలను. అనంతరము భగవంతునికి ఆచనమునిచ్చి తాంబూలము సమర్పించవలను. హరే కృష్ణ. కొంత భాగం వైష్ణవులకు అర్పించాలి. ఏ పూజ చేసినా కానీ వైష్ణవులకి దానం చేయకుండా సంపూర్ణం కాదు. వైష్ణవుడు, శుద్ధ వైష్ణవుని పిలిచి ఆయనకి మనము ఆ ప్రసాదంలో కొంత భాగాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ విధంగా అందులో తాంబూలము అంటే అనంతరము భగవంతునికి ఆచనమును ఇచ్చి తాంబూలమును కూడా సమర్పించవలను. నెక్స్ట్ ఇంకొక శ్లోకం చదివాం మాతాజీ, అయితే అది ఇక్కడ ఆపేద్దాము. మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ. 41 శ్లోకం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఈ వ్రత విధానము అనేటువంటిది ఇంకా 20 శ్లోకాల్లో ఉంది కాబట్టి మిగిలింది రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు పయోవ్రతంలో మామూలుగా మనకి అడవి పందితోటి లాగబడినటువంటి ఇసుకతోటి దేహానికి రాసుకొని ఆ సమయంలో అర్ఘ్యం ఇచ్చుకుంటే ఎన్ని చేయాలన్నది కదా మంత్రోచ్చారణతో, మళ్ళీ హోమం కూడా పెట్టి పర్వణము అర్థమైన ప్రభుత్వ ప్రాసెస్. ఆ చివరికి ఒక సందేహం ప్రభుత్వ, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఆ చేసినటువంటి క్షీరాన్ని నివేదన చేస్తూ మంత్రోచ్చారణ చేస్తూ హోమంలో వేయాలన్నారు కదా. ఇప్పుడు ఈ మంత్రోచ్చారణ అనేది చాలా స్పష్టంగా ఉండాలి కదా ప్రభుజీ. ఈ కలియుగంలో ఇది చేయొచ్చు, అదే గనుక వేరే మంత్రోచ్చారణ అయితే పయోవ్రతానికి ఉద్దేశించబడిన మంత్రం అది. ఓకే ఓకే ప్రభు జరి ప్రభుజీ. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అడవి పందిని ఎంచుకున్నారంటే అది వరాహవతారం కిందకి వస్తుందని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అంతే అంతేనా ప్రభుజీ? అంతే మాది వరాహావతారం అని. ఓ ముందు వంటి తెచ్చుకోవటమే కష్టం కదా ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, అదే అనిపించింది మీరు చెబుతుంటే. అసలు అడవి పంది రాగినటువంటి ఇసుక అంటే అసలు ఎలా సాధ్యమా అని అనిపించింది ప్రభుజీ. ముందే ఏర్పాట్లు చేసుకోవాలి, ఏర్పాట్లు చేసుకుంటే అన్ని సాధ్యమే. అదే దానికి ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి, ప్రీ ప్లాన్డ్. ఇవేం కాకుండా ఎందుకు ప్రభుజీ, భగవంతుడే కోరుకుంటే అవుతాయి కదా ప్రభుజీ.
కోరుకునేది భగవంతుడే మాతాజీ, ఈ వ్రతంలో అవును అవును ప్రభుజీ. ఇప్పుడు అడవి పంది వెళ్ళిన ఈ మట్టి తెచ్చుకొని ఇవన్నీ కాకుండా మనం మాతాజీ నేను మిమ్మల్ని భగవంతుడి ప్రార్థన చేయండి, భగవంతుడి పాదాలకు మొక్కండి అంటే మీరు మొక్కుతారా? లేదు ప్రభుజీ, మీరు మొక్కరు. మీ కోరికలు అన్ని తీరుతాయి, మొక్కండి అంటే మొక్కుతారు. తీర్చే విధానాన్ని చెప్తే ఆ విధానంలో మొక్కుతారు. ఇలాంటి వినగానే అందరూ అలర్ట్ కూడా అయిపోతారు అన్నమాట. ఎక్కడ చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు అందరూ శ్రద్ధగా విన్నారు. ఈరోజు అందరూ శ్రద్ధగా వినుంటారు. శ్లోకాలు ప్రతిరోజు కూడా చదవచ్చు కదా ప్రభుజీ? చదవాలి. ఎస్ ఎస్ చదవచ్చు, తప్పేం లేదు, తప్పేం లేదు. ప్రార్థన, భగవంతుడి ప్రార్థన కాబట్టి రోజు చదివినా తప్పలేదు. అదే ప్రభుజీ, చాలా బాగున్నాయి శ్లోకాలు.